హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు బాపట్ల జిల్లాలోని వేమూరు నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు సర్వే రిపోర్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సరే, మరి వేమూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా వి అశోక్ బాబు గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా ఎన్ ఆనంద బాబు గారు పోటీ చేసిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019 ఈ వేమూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 9999 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య వచ్చేసి 195,000 పై మాటనమాట. సరే, ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలిసిస్ ప్రకారం వేమూరు నియోజకవర్గంలో టఫ్ ఫైట్ నడిచినా కానీ వైసీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు భారీ ఎత్తులో ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక థింగ్ ఏంటి అంటే, పోల్ మేనేజ్మెంట్లో ఇది అటు నుంచి ఇటు కానీ ఇటు నుంచి అటు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. సో వైసీపీ తరపు అభ్యర్థి కొంచెం దీన్ని గమనించుకోవాలి. ఇక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ మన ఛానల్లో ఎవ్రీ 15 మినిట్స్ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. సో మన జిల్లాకి సంబంధించిన వీడియోలు చూడాలంటే వాచ్ నెక్స్ట్ లో చూడండి, అలానే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చూడాలంటే మై సజెషన్స్ లో చూడండి. ఇక ఈ వీడియోస్ అన్ని మీరు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.